హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాంటివి వాల్స్కి చాలా బాగుంటాయండి. నేను ట్రై చేశాను, మీకు యూస్ఫుల్ అవుతుందేమోనని పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి షాప్లో చాలా రకాలు ఉంటాయండి, కానీ మన చేత మనం చేసుకుంది చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నేను చేశాను అని. సో అందుకనే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను 2 టైప్స్ ఆఫ్ వూల్స్ తీసుకున్నాను. ఒక బ్యాంగిల్, మనం కర్టెన్స్ హ్యాంగ్ చేయడానికి యూజ్ చేసే రింగ్ అండి. ఇప్పుడు నేను వూల్ నుండి ఒక కొంచెం వూల్ తీసుకున్నాను, 2 లేయర్స్. ఇక్కడ బ్యాంగిల్కి నేను కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి ఇప్పుడు వూల్ ఆ బ్యాంగిల్కి స్టిక్ చేయాలన్నమాట. అలా కొంచెంసేపు ఉంచితే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు వూల్ని ఇలా బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరికైనా ఐడియా ఉంటే అవి కూడా ఇలానే చేస్తారండి. అలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎలా ర్యాప్ చేస్తామో అలానే. ఇక్కడ లూజ్ ఉండకూడదండి, చాలా టైట్గా చుట్టుకోవాలి వూల్. లూజ్ ఉంటే కనుక బాగోదు. ఇలా ఫైనల్గా కంప్లీట్ చేసుకోవాలి బ్యాంగిల్ చుట్టూ. అయిపోయాక మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేసి ఆ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా రెడీ అయిపోయింది బ్యాంగిల్, ఒక సర్కిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వూల్ నుండి 4 ఇంచెస్ కట్ చేసుకోవాలండి. 4 పీసెస్ తీసుకోవాలి, ఒక్కొక్కటి 4 ఇంచెస్ ఉండాలి. ఇలా తీసుకొని ఇక్కడ ఈ వైట్ బ్యాంగిల్కి కొంచెం గ్లూ అప్లై చేసుకొని అక్కడ ఇందాకట్లాగానే బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసి ఆ ఎండ్ని అలా స్టిక్ చేసేసుకోవాలి. ఓకే, డ్రై అయిపోతే స్టిక్ అయిపోతుందండి ఈజీగా. కొంచెం డ్రై అయ్యే వరకు హోల్డ్ చేసి అట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా 4 సైడ్స్ని ఇలా పింక్ కలర్ వూల్తో ర్యాప్ చేసుకున్నానండి. ఇప్పుడు సెకండ్ రింగ్ తీసుకున్నాము చేస్తున్నాను. ఇప్పుడు పింక్ వూల్ తీసుకున్నాను, అది కూడా ఒక పీస్ తీసుకొని 2 లేయర్స్ ఉండాలి. అది కూడా ఇందాకట్లాగే సేమ్ ప్రాసెస్ అండి, గ్లూ అప్లై చేసి దాని చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గరగా ఉండాలండి, గ్యాప్స్ ఉండకూడదు. మీరు చూసుకొని ర్యాప్ చేసుకోండి. ఇది డ్రై అయిపోతే స్టిక్ అయిపోతుందండి. డ్రై అయ్యే వరకు కొంచెం హోల్డ్ చేసి ఉంచాలి, అలాగా కదిలిస్తే ఊడిపోతుంది. లేదా మీరు టై చేసుకోవచ్చు, గ్లూ వాడకుండా ముడేసేసి దానికి మీరు ఇలా ర్యాప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, అది ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయిపోయాక మళ్ళీ గ్లూతో మళ్ళీ స్టిక్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఉంటే తీసేయండి కట్ చేసి. ఇలా రెడీ అయిపోయిందండి ఈ రింగ్ కూడా. ఇప్పుడు 2 రింగ్స్ని అటాచ్ చేయాలండి. దానికోసం నేను థ్రెడ్ విత్ నీడిల్ తీసుకొని మధ్యలో రింగ్కి మధ్యలో 2 బీట్స్ పెడుతున్నాను. కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది కదా. మరి వెంటనే అటాచ్ చేసామంటే ఫ్రీగా హ్యాంగ్ అవ్వలేవు, అందుకని చెప్పి 2 బీట్స్ మధ్యలో పెట్టాను. ఇదిగోండి ఇలా ఉంది. ఇది ఇప్పుడు ఒక చిన్న బెల్ లాంటిది తీసుకున్నాను, అది అక్కడ హ్యాంగ్ చేద్దాము. దానికి కింద పాంపాం పెడుతున్నాను. ఫస్ట్ పాంపాం ఎక్కించుకోవాలి నీడిల్లోకి, నెక్స్ట్ ఇలా బెల్ని పెట్టాలండి. ఇప్పుడు దీన్ని కదలకుండా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి, అందుకని నేను పైన ఆ బెల్కి టై చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని బీట్స్ పెట్టానండి, 3 బీట్స్ పెట్టాను. కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకని 2 ఉంచి మిగతా తీసేసి ఇప్పుడు దీన్ని బ్యాంగిల్కి టై చేసుకుంటున్నాను. ఇలా నీడిల్తో సెక్యూర్డ్గా టై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పైన రింగ్లో కూడా ఒక చిన్న బెల్ పెడుతున్నానండి, సేమ్ ప్రాసెస్ ఇందాకట్లాగే.
ఇదిగోండి ఇలా ఉంది ఫైనల్గా. ఇప్పుడు నేను ఇది వాల్కి హ్యాంగ్ చేయడానికి పైన బీడ్స్తో హ్యాంగర్ లాగా చేస్తున్నానండి. మీ దగ్గర బీడ్స్ లేకపోతే కనుక ఊల్నే హ్యాంగ్ చేయండి. కొంచెం ఊల్ తీసుకొని ఆ పింక్ కలర్ రింగ్ ఉంది కదా దానికి టై చేయండి. ఇదిగో ఇలా నేను బీడ్స్తో సెట్ చేస్తున్నాను ఇలా హ్యాంగర్ లాగా. సేమ్ అండి ఇందాకట్లాగా నీడిల్తో సెక్యూర్డ్గా కదలకుండా ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పేపర్ కానీ గట్టి అట్టముక్క కానీ తీసుకొని ఇప్పుడు పింక్ అండ్ వైట్ ఊల్ని ఇలా వ్రాప్ చేసుకుంటున్నాను. కొన్ని రౌండ్స్ అలా తీసుకోండి. అది దీని టాజల్స్ లాగా హ్యాంగ్ చేయడానికి చేస్తున్నానండి. ఇది ఇప్పుడు టూ టాజల్స్ వస్తాయండి దీనికి, ఫ్రంట్ది ఒకటి బ్యాక్ది ఒకటి. ఇదిగో చూడండి ఇలా ఇలా ఇన్ని రౌండ్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేస్తున్నాను మధ్యలోకి, మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు టాజల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని దాన్ని ఇలా పెట్టి టై చేస్తున్నాను, వైట్ కలర్ ఊల్తో టై చేస్తాను. ఇక్కడ కొంచెం టాజల్ కర్లీగా అనిపిస్తుందండి, ఎందుకంటే నా ఊలు స్టార్టింగ్ పార్ట్ కర్లీ కర్లీగా ఉంది అందుకని అలా ఉందండి. మామూలుగా అయితే స్ట్రైట్గా వస్తుంది అందుకే నేను దాన్ని సెట్ చేస్తున్నాను అట్లా. ఓకే ఇప్పుడు థ్రెడ్ విత్ నీడిల్ తీసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకోండి. ఇప్పుడు దీనికి చిన్న ఇవి బెల్ట్స్ మీ దగ్గర లేవంటే కనుక వదిలేసేయండి, అలా డైరెక్ట్గా అయినా టాజల్ హ్యాంగ్ చేసుకో. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేయడానికి మళ్ళీ థ్రెడ్ తీసుకున్నాను అండి. ఇప్పుడు కొన్ని బీడ్స్ దీనికి ఎక్కేస్తాను, 4 or 5 సరిపోతాయి. మనకి ఎంత లెంత్ కావాలంటే దాన్ని బట్టి మీరు బీడ్స్ ఇది చేసుకోండి. మీకు లెంత్ కొంచెం చాలు అనుకుంటే కొన్ని ఎక్కించుకోండి, లెంత్ బాగా కావాలనుకుంటే 7 or 8 ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 5 తీసుకున్నానండి. ఇలా సెక్యూర్గా బ్యాంగిల్కి సెట్ చేశాను. ఇప్పుడు ఇంకో టాజల్ తీసుకుని ఇంకొక సైడ్ సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఇందాకట్లాగే థ్రెడ్ విత్ నీడిల్తో ఇలా సెక్యూర్డ్గా టై చేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ కూడా అంతే. మొత్తం 3 టాజల్స్ అటాచ్ చేశానండి. మీ ఇష్టం, మీరు ఇంకా మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మన లుక్ని బట్టండి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, ఇలా ఉంది ఫైనల్గా. ఇప్పుడు నేను మధ్యలో ఏమన్నా పెడదామా అని చూస్తున్నాను, ఈ ఫ్లవర్ కానీ లేదా ఇంకోటి ఆల్రెడీ నా దగ్గర రెడీమేడ్ అండి ఇవి, ఇలా ఇది కానీ పెడదామా అని చూస్తున్నాను. ఇది సెట్ అయినట్టుందండి, ఇంక అందుకని ఇది పెట్టాను. ఎలా ఉంది ఫైనల్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.